వంశం అన్న చాలా కలకలం రేపుతుంది. కావాలని అందులో ఇరికిస్తున్నాం అంటున్నారు, లేదు వీళ్ళు రేవ్ పార్టీ చేసుకున్నారు, అందులో డ్రగ్స్ వాడారని మాట్లాడపడి ఇదంతా రాజకీయం వైపు టర్న్ అయిపోయింది కంప్లీట్గా. ఈ పార్టీ అనే ఇష్యూని ఎలా చూడాలి, ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా? కుట్ర ఉందని కేటీఆర్ నిన్న రాత్రి ప్రత్యేకించి ఆయన చెప్తున్నారు. నిన్న ఉదయం నుంచి దాదాపు మీడియా మొత్తం ఇదే సరిపోయింది. ఈ రాజ్ పాగాల అనే ఆయన జన్వాడ ఫామ్ హౌస్, తర్వాత కొత్తగా కట్టుకున్న ఇళ్ళు, అక్కడ దీపావళి ప్లస్ ఇది అని పార్టీ చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడారు, మహిళలు ఉన్నారు, ఇవన్నీ మొదలు పెట్టారు. పెట్టిన తర్వాత అరెస్టులు చేయలేదు కానీ పోలీసు అధికారులు, ఎక్సైజ్ అధికారులు రకరకాలవి చెప్పారు. ఇది డ్రగ్స్ పార్టీ, రేవ్ పార్టీ. ఇంకా డ్రగ్స్ కూడా ఎందుకు, రేవ్ పార్టీ అంటే మనకు తెలుసు కదా, రేవ్ పార్టీ అంటే కొంత అసభ్యత ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి. అది కూడా డబ్బు గల వాళ్ళు చేస్తూ ఉంటారు, రాజకీయ కుటుంబాలు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు చేస్తుంటారని. కేటీఆర్ బావమర్ది రాజపాకాల అనేది రావడంతో దీనికి చాలా దాదాపు నిన్నటి నుంచి ఇదే సంచలనం నడుస్తుంది. ఇప్పటికి ఇంకా అది ఒక ఎస్టాబ్లిష్ అయినట్టు కనపడదు. పార్టీ అయితే జరిగింది, పార్టీకి సంబంధించిన చిత్రాలు అవి వస్తున్నాయి. మూడు కోణాల్లో ఈ పార్టీ మీద పోలీసులు కంప్లైంట్ పెడుతున్నారు. ఇది డ్రగ్స్ సంగతి అట్లా ఉంచి, ఒకటి అనుమతి తీసుకోలేదు, రెండోది విదేశీ మద్యం అంతగా స్టాక్ చేయడానికి పర్మిషన్ లేదు ఎక్సైజ్ శాఖ దగ్గర విదేశీ మద్యం స్టాక్ చేయడానికి, మూడోది వాళ్ళల్లో ఒకడైనటువంటి ఆ విజయ్ మద్దూరి కదా, ఆయన చాలా సన్నిహితుడు ఆ రాజపాకాలకు, ఆయనకు టెస్ట్ చేసినప్పుడు అందులో నెగిటివ్ ఈ డ్రగ్స్ వాడినట్టుగా వచ్చింది ఒక్కరికి. అయితే ఈయనేమంటాడంటే అది నిజ, దాన్ని ఏమంటలేదు, ఆయన నన్ను తీసుకుపోయింది, ఆహ్వానించింది రాజపాకాల అని ఆయన మాకు వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు చెప్పినట్టుగా నిన్నంతా అయింది. కానీ ఈరోజు అతను ఒక వీడియో విడుదల చేశాడు, మీరు కూడా చూసుంటారు. నేను చెప్పింది వేరు, వాళ్ళు చెప్తుంది వేరు, ఎప్పటి నుంచో నాకు తెలుసు, నేను అలాంటి అవి నేనేం చెప్పలేదు, అక్కడ అవన్నీ ఏం లేవు, మామూలు పార్టీ అది, ఇవన్నీ ఇక దుష్ప్రచారం చేస్తున్నారు పోలీసులు అనేది ఏం చెప్తాడు. రే ఇంకో ఏమన్నా మొదటిసారి ఉదయం మాట్లాడాడు ఎవరు, మంత్రి పొన్నం ప్రభాకర్. కానీ కేటీఆర్, కేసీఆర్ నిన్న డీజీపీ జితేందర్ ఫోన్ చేశారని వార్త. నిజంగా కేసీఆర్ అధికారంలో దిగిపోయాక పోయాక ఒక విషయంలో బహిరంగంగా కేసీఆర్ పేరు అంటూ వినపడిందంటే ఇప్పుడే డీజీపీ జితేందర్కి ఫోన్ చేసి అసలు మీరు అనుమతి లేకుండా సర్చ్ వారెంట్ లేకుండానే మీరు చేస్తారా, ఇవన్నీ ఎట్లా చేస్తారు, మీరు వెంటనే ఆపేయండి అని ఆయన చెప్పారు అన్నట్టుగా. ఇంకా తర్వాత ఆయన ఎవరు వాళ్ళ తరఫున వాళ్ళ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడాడు, వివేకానంద గౌడ్ మాట్లాడాడు, సరే సుమన్ మాట్లాడాడు, ఒకరు కాదు కృష్యాంకు డజన్ల మంది. బహుశా ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నుంచి ఇంత స్పందన ఒక విషయం మీద ఒకేసారి ఇంతమంది మాట్లాడడం తీవ్రాతి తీవ్రంగా, ఇది ఎంత రాజకీయ కుట్ర. కేటీఆర్ అంటే భయపడుతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారు, కేటీఆర్ మీద ఆ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి రాజకీయ కక్షతో ఇదంతా చేస్తున్నారని వాళ్ళ ఆరోపణను రాత్రి స్వయంగా కేటీఆర్ వచ్చి రాత్రిపూట మీడియాను పిలిచి మాట్లాడడం అంటేనే ఎంత వాళ్ళు తీవ్రంగా. ఆయన ఏమంటారు, ఒకటి వాళ్ళు పార్టీ జరగలేదు అని చెప్పట్లేదు, రెండోది అక్కడ మద్యం బాగా ఉందనే విషయాన్ని కూడా వాళ్ళు ఏమీ ఖండించట్లేదు, అది కూడా ఉంది. డ్రగ్స్ లేవు, రెండోది స్త్రీలు పురుషులు అంటున్నారు కానీ వాళ్ళందరూ బంధువులు కుటుంబ సభ్యులు, నా మీద కక్ష నా బంధువుల మీద నా బావమరుదులు వీళ్ళ మీద మీరు చూపిస్తున్నారా అన్నది కేటీఆర్ అంటున్న మాట. ఇప్పుడు రెండు విషయాలు, మీరు అన్నట్టు తప్పుదా అక్కడ జరిగిందా లేదా అది, ఇంకోటి కేటీఆర్ అనేది ఉదయమేమో మద్యం కేసు అన్నారు, సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మార్చారు, ఇదంతా కక్ష కోసం అని. దీనికి కొంచెం చిన్న ఫ్లాష్ బ్యాక్ ఏమంటే, మూడు రోజుల కిందట పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆదివారం నెక్స్ట్ వీక్ బాంబులు పేలుతాయి, అవును వీళ్ళందరూ కూడా లోపల ఉంటారు అని అన్నారు కదా. కాబట్టి శ్రీనివాసరెడ్డి చెప్పిన ప్రకారం ఒక పథకం ప్రకారం పొంగులేడి శ్రీనివాసరెడ్డి ప్రకటనను కుట్రకు ఆధారంలాగా కేటీఆర్ చూపిస్తున్నాడు. రెండవది ఉదయం పూట మీరు ఎక్సైజ్ కేసు మద్యం కేసు అని, సాయంత్రానికి డ్రగ్స్ కేసు అని మీరు ఎలా అంటారు? ఒక వ్యక్తికి ఒక్కరికి 14 మందికి మీరు పరీక్షలు చేస్తే అందులో ఒకరికి మటుకు డ్రగ్స్ కనిపిస్తే వాడినట్టు, అతను ఎక్కడ వాడాడు, అతనికి ఇంకా ఏమి సంబంధాలు ఉన్నాయి, ఎక్కడ వచ్చింది అనేది మీరు చూడకుండా దాన్ని బట్టి ఇక్కడ వాడారని మీరు ఎలా చేస్తారు, ఆయన విసురుతున్న సవాళ్ళు. సో పొన్నం ప్రభాకర్ దీనికి ఉదయం సమాధానం ఇచ్చాడు, మద్యం దొరికినప్పుడు మద్యం కేసు పెట్టాము, డ్రగ్స్
అది కనబడినప్పుడు డ్రగ్స్ కేసు పెట్టాము జరిగిన దాన్ని బట్టి తప్ప మాకు అంతకంటే ఏం లేదని ఇది చాలా జటిలమైన సమస్యనే దీంట్లో వన్ సైడ్ గా మాట్లాడడం వల్ల లేదే దూరంగా కూర్చొని జరిగింది జరగలేదు అంటం వల్ల పెద్ద ఉపయోగమేం లేదు కానీ వ్యక్తులు ఎవరు ఉన్నారో ఎవరు లేరని ఒకరికైతే డ్రగ్స్ శాంపిల్ అక్కడ ఎక్కడో ఉదాహరణకు మామూలు సినిమాదారుల దాంట్లో శాంపిల్ లో కొంచెం టెస్ట్ ఇలా వచ్చిందంటేనే మీడియా ఇంత చేసింది కదా కాబట్టి దీని బట్టి ఒకటైతే తెలుస్తుంది రాజకీయాల్లో తర్వాత ప్రభుత్వ వ్యవస్థలో ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తులు ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఒకటి తప్పకుండా కనిపిస్తుంది అది అయిన తర్వాత కూడా ఒక స్టాండ్ మీద ఈ రోజు రాజపాకాల హౌస్ మోషన్ పిటిషన్ వేశారు ఎలా అయినా నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు అయితే కుట్రలు జరుగుతున్నాయి దీని అడుకొని మరి మన చర్చ చేసరికి అదేమన్నా వస్తుందేమో నాకు తెలియదు కానీ అందువల్ల దేర్ ఆర్ మెనీ డైమెన్షన్స్ చాలా యాంగిల్స్ దీంట్లో ఉన్నాయి ప్రిమా ఫేసి ఒక పార్టీ ఉంది అవును తర్వాత దాంట్లో ఇంకెంతవరకు మిగులుతుంది మిగలదు అనేది వేరే విషయం కానీ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా బీఆర్ఎస్ఏ కాదు ఇక్కడ ఉదాహరణకు పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ఈరోజు ఉదయం మాట్లాడాడు తెలంగాణ మంత్రి నిన్న బీఆర్ఎస్ మంత్రి బీజేపీ మంత్రులు ఎక్కువ మాట్లాడారు బండి సంజయ్ ఏమో వెనువెంటనే మాట్లాడి అస్సలు అన్ని సీజ్ చేసేయండి ఆధారాలన్నీ ఎవరు కదిలించకుండా చేయండి అని రఘునందన్ రావు చాలా తీవ్రంగా అసలు మీరు అందరూ ఒకటే కాబట్టి ఇలా చేస్తున్నారు ఇంత జరిగినా కానీ మీరు ఎందుకు చర్య తీసుకో అంటే కాంగ్రెస్ మంత్రుల కంటే ముందు బీజేపీ కేంద్ర మంత్రులంతా హడావుడు ఎందుకు పడ్డారు తెలీదు వీళ్ళు మటుకు మేము బయటకు వచ్చాక చెప్పాము చెప్తున్నాం అంటున్నారు సో మనం కోరగలిగింది ఒకటే ఒకటి ప్రజా జీవితంలో ఇలాంటి వివాదాలకు అవకాశం లేకుండా వ్యవహరించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రముఖ కుటుంబాల మీద ఉంది అనేది మొదటిది అయితే రెండోది ఎంతవరకు ఉందో అంతవరకు చర్య తీసుకొని చట్టబద్ధంగా వ్యవహరించాలి వాటి మీద వివాదాలు పెంచి సెన్సేషన్స్ కాంట్రవర్సీస్ కోసం దీన్ని వాడుకోవడానికి లేదు మూడోది మీడియా కూడా అవును ఇప్పుడు రేవ్ పార్టీ లాంటివి అవన్నీ చెప్పినప్పుడు రేవ్ పార్టీ అనే మాట అధికారులు ఎవరు చెప్పినట్లేదు ఉదాహరణకు లోపల ఏమైనా చెప్పారేమో తెలియదు కానీ అధికారికంగా మటుకు డ్రగ్స్ ఉన్నాయా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్గా ఉంది అందుకని మీడియా కూడా మళ్ళీ మీడియా అంటే అటు మీడియా ఇటు మీడియా ఎటు కాని మీడియా రకరకాల ఇవి ఉంటాయి కాబట్టి సంయమనం పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండాలి నిష్పక్షపాతంగా కూడా ఉండాలి అది చాలా అవసరం బహుశా నేను అనుకుంటాం బీఆర్ఎస్ దీన్ని చాలా దూరం తీసిపోతుంది అవును ప్రచారం కూడా చేస్తుంది కానీ దొరికే ఆధారాల మీద ఆధారపడి ఆధారపడి ఉంటుంది సరే ఏంటి సౌత్లో మరొక పార్టీ టీవీకే పార్టీ